ఎస్, మనతో స్పందించేందుకు శివాజీ గారు ప్రత్యేక హోదా సాధన సమితి మెంబర్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. శివాజీ గారు నమస్తే అండి. నమస్తే అండి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు, నిశ్చితంగా పరిశీలిస్తున్నారు కూడా, ప్రత్యక్షంగా ఈ ఆందోళనలో పాల్గొని వ్యతిరేకత వ్యక్తం చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు, ఇప్పటికీ కేంద్రం నుంచి ఒక స్పష్టమైన హామీ లేదు, స్పష్టంగా ఈరోజు తేల్చేసింది హోదా ఇవ్వడం సాధ్యం కాదని, మీరు ఎలా స్పందిస్తారు, పార్టీలకి ఏమి అల్టిమేటం ఇవ్వబోతున్నారు, మీరు ఏం చేయబోతున్నారు? పార్టీలకు అల్టిమేటం ఏముందండి, ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు కాబట్టి మనం ఇది ఆహ్వానిస్తే పరిణామం. ఇది కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరే కొంతమంది కోవత్లు ఉన్నారు, అది ఆయన గమనించుకోవాలి. ఆ కోవత్లు ఎవరో కూడా ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. అతని వల్ల ఇంత నష్టం జరిగింది, వాళ్ళ పార్టీకి డ్యామేజ్ జరిగింది, ఈ రోజు రాష్ట్రానికి డ్యామేజ్ జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరితో ఆయన ఈ రోజు జరిగినటువంటి అన్ని చెప్పారు. చాలా సంతోషం. మేము గత 3.5 సంవత్సరాలు చెప్తున్నాం సార్, ఫస్ట్ మనం నమ్మకూడదు వెంకయ్యనాయుడు గారిని, ఆ రోజున వెళ్ళలేదు, మమ్మల్ని ద్రోహుల్లాగా చూశారు మమ్మల్ని. సరే, మా మీద ఏం జరిగినా కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు మేము చెప్పిన ఇన్నాళ్ళు చెప్పిన ఆయన నిజమని నమ్మారు కాబట్టి ఆయన కూడా పాపం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఒక మనం అందరం కలిపి ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని మనం ఈ రోజున విమర్శించడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ రోజున ఆయనకి మనం అండగదండగా నిలబడాలి. ఒకవేళ మరి ఇందాకనే నేను ఒక బ్రేకింగ్ చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేము చేసినటువంటి, ఎందుకంటే మాకు బాధేసిన విషయం ఏంటంటే ఆయన ఎంతసేపు మీరు వచ్చారు, కమ్యూనిస్టులు వచ్చారు, ఆప్ వాళ్ళు వచ్చారు, ఈయన ఎప్పుడండి ఈయన వచ్చాడు ఉద్యమంలోకి? నేను చాలా సపోర్ట్ చేశాను ఆయన్ని, ఎప్పుడొచ్చాడు ఈయన ఉద్యమంలోకి? ఈయన నన్ను కేవలం ఈయన నన్ను విమర్శించాడు ఏమని, ఏం జలీల్ నువ్వేమన్నా నా టీవీలో కనపడాలా, అయితే ప్రత్యేక హోదా ఎత్తుకొని ఇదే జలీల్ ఖాన్ గారితో అన్న వ్యక్తి ఆయన. ఎప్పుడో మేము మొదలుపెట్టినాక సంవత్సరం తర్వాత వచ్చి అప్పుడప్పుడు 3 నెలలకోసారి నాలుగు, ఈ రోజు కూడా ఉద్యమం జరుగుతుంటే ముఖ్యమంత్రి విమర్శిస్తాడు కానీ బీజేపీ గురించి మాట్లాడితే ఏంటి? ఇతను బీజేపీ గురించి ఎందుకు మాట్లాడు? బీజేపీ నిలదీయాలి, నువ్వు ప్రజల తరఫున మా తరఫున నిలబడ. ఒకవేళ ముఖ్యమంత్రి అటు పక్కన నిలబడితే ఈ రోజు నువ్వు మా తరఫున నిలబడావా? ఏ రోజు నిలబడతారు మీరు? ఏం పనులు చేశారు మీరు? ఎక్కడ ధర్నాలు చేస్తే ఏమన్నా? ఈ రోజు జంతర మంతరులు మా వాళ్ళు కూడా చేస్తున్నారు, ఉపయోగం ఏంటి? ఇవాళ ఎవరైనా వెళ్ళి శిబిరం నిన్న మా శాసన సమితి వాళ్ళందరూ కూడా వెళ్ళి మీ సంఘీభావం తెలిసి ఈ రోజు ఒక మాట మాట్లాడాలి. మీరు ఎప్పుడు వచ్చారండి మీరు ఉద్యమం? ఏ రోజు కరెక్ట్ చేశారు మీరు? రాజకీయ నాయకులందరూ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఈ రోజు కరెక్ట్ చేసింది దాన్ని లైన్ లైట్ లో ఉంచింది జగన్? ఎస్, వైసీపీ అధినేత జగన్ అయితే బీజేపీని విమర్శించట్లేదు, కేవలం టీడీపీనే విమర్శిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేక హోదా సాధన ఈ ఉద్యమంలో కూడా అనేది మీరు ఆరోపించే ఆరోపణ. మీరు హోదా సాధన సమితి మెంబర్ గా మీరు సీఎం గారు ఈ రోజు హోదా కోసమే ఉద్యమిస్తామని అంటున్నారు, కానీ ఈ రోజు నిన్న జరిగిన చర్చల్లో కూడా హోదా గురించి ఎలాంటి క్లారిటీ లేదు, క్లారిటీ లేకపోవడం కాదు ఇవ్వలేము అని పూర్తిగా తేల్చేసింది కేంద్రం. ఇప్పుడు మీరు సీఎం తో కలిసి మళ్ళీ చెప్తున్నానండి నేను ఇప్పుడు, ఎస్, మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు? మొన్న నేను ఇప్పటి వరకు కూడా మాట్లాడలా పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగినటువంటి, మీరు గమనించుకోండి టీవీలో, నేను ఆయనంటే చాలా గౌరవం, చాలా అభిమానం, ప్రాణ విషయానికి అభిమానం, కానీ ఆయనకు అభిమానం లేదు, అది వేరే విషయం, మాకు అనవసరం, అది వ్యక్తిగత విషయాలు, అది పక్కన పెడితే ఆయన మొత్తం మొన్న జరిగినటువంటి స్పీచ్ లో 70,000 కోట్లు ఉందన్న స్పీచ్ లో ఎక్కడైనా మీరు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అనే ఒక మాట మాట్లాడారా? ఇస్తారా ఎవరో చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం? ఈ రోజు ఏం చెప్తారు ప్రజలు మీరు సమాధానం? అందరూ చెప్పాల్సిన ఏం సమాధానం చెప్తారు? మీరు అందరు కలిసి ఏం చెప్తారు? ముగ్గురు మీరు ఆ రోజున టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ గారు మీరు ముగ్గురు కలిసి తిరిగారు, బ్రహ్మాండంగా మీటింగులు పెట్టారు, ఇవ్వకపోతే నాది 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 పూర్తి అని చెప్పారు. ఏమైంది? ఎక్కడ పోయింది? ఎప్పుడు వస్తారు మీరందరు బయటికి? 3.5 సంవత్సరాల నుంచి దీన్ని కావకుండా అలాగే బతికించుకుంటా మీ అందరితో సిట్లు తినుకుంటా ఈ రోజు వచ్చాం. మేము మళ్ళీ చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలనే ఉద్దేశం లేదు. ఇవ్వటానికంటే ఒకటే మార్గం, తెలంగాణ ప్రాంత ప్రజల తరహాలో మనం ఉద్యమం చేయగలిగితే, ఎక్కడికక్కడ అన్నిటినీ బంద్ చేయగలిగితే, అది విద్యుత్ కావచ్చు, ఆయిల్ రిఫైనరీలు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు. ఎందుకంటున్నానంటే ఎక్కడైనా సరే చెడువీర కూడా క్యూబా చెల్లి క్యూబన్ విప్లవంలో చెడువీర ఆయన కళ్యాణ్ గారు చెడువీర గురించి చాలా బాగా మాట్లాడతారు. ఆయన గుర్తు చేస్తున్నాను, ఆయన కూడా ఎప్పుడు కూర్చోల ఖాళీగా ఆయన కూడా వెళ్ళి ఉద్యమంలో పాల్గొని రోడ్ల మీదకి వచ్చి గెరిల్లా పోరాటాలు చేసి అవసరమైన చోట విధ్వంసాలు చేసిన. ఈరోజు నేను అలా అంటలేదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టాన్ని మన చేతుల్లో తీసుకునే హక్కు మనకి లేదు, శాంతియుతంగా పోరాడదాం, రోడ్ల మీదకి రండి. ఎవరు కూడా ఈ రోజున మాట్లాడాల్సింది చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, సుబ్బారావు, శివాజీ తెలుసానే కాదు,
కేంద్రంలో పెద్దలతో జరిగినటువంటి చర్చల్లో ఒక మాట అధికారికంగా అధికారిక వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ కి మేము తలగితే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సెంటిమెంటే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, సో హోదా ఇవ్వడం కుదరదు అని అంటున్నారు. అంటే ఇది సెంటిమెంటా, ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ గా చూడాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు మిగతా రాష్ట్రాల వెనకబడిన రాష్ట్రాలు దరిద్రం ఉండవడకలరు. ఈ దరిద్రం ఉండవడకలు చెప్పింది ఏంటి, ఇప్పటిదాకా దేశం వెలిగిపోతుంది, దేశం ముందుకు పోతుంది, వెనకబడింది ఎవరు? ఈ రోజున దక్షిణాది రాష్ట్రాల్లో మేము బిలో పావర్టీ లైన్ లో ఉన్నాం అందరికన్నా ఎక్కువగా. మా యొక్క తలసరి ఆదాయం చాలా తక్కువలో ఉంది అందరికన్నా. మమ్మల్ని విడగొట్టి మా ప్రమేయం లేకుండా మా ప్రజల్లో ఉన్నటువంటి కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం, దరిద్రాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకొని ఈ ప్రాంతాన్ని విడగొట్టి ఈ రోజున మా హక్కులన్నీ మీరు కాలరాస్తారంటే పిచ్చోళ్ళకి కనపడుతున్నారా? మేము మా ఆయిల్ తీసుకెళ్తున్నారు, మా వాటర్ తీసుకెళ్తారు, మా సహజ వనరులన్నీ తీసుకెళ్లిపోతున్నారు. మీరు మా యొక్క మాకు విశాఖపట్నం ఏజెన్సీలో ఉన్నటువంటి మా యొక్క సహజ వనరులు మొత్తం తీసుకెళ్లిపోతున్నారు. జపాన్ కంపెనీకి ఇప్పటికి కూడా వెళ్తానే ఉన్నాయి. ఎవడప్పసంబరా ఇది? ఈ ప్రాంతం హక్కు ఈ దేశంలో లేమంటారా? మేము ఈ దేశ ప్రజలం కదా, ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడా, ఒక్కసారి కూడా ఏ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏది తర్వాత ఆయన జనంలో ఉన్నటువంటి సెంటిమెంట్ గమనించి ఉద్యమాలకు వచ్చారు. సంతోషం బ్రహ్మాండంగా చేస్తున్నారు, అప్పుడప్పుడు చేస్తున్నారు, ఎక్కడ కూడా చేస్తుంది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. వస్తే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు చేయాల? ఎంతసేపు రాజు మనం తర్వాత కొట్టుకుందామండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన దుర్మార్గాలు తర్వాత చెప్పండి, లేదంటే మీరు చేసిన దుర్మార్గాలు ఆయన తర్వాత చెప్తాడు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేయబోయే గొప్ప విషయాలను తర్వాత చెప్తాడు. ముందు మార్కెట్ లోకి రండి, రోడ్డు మీదకి రండి. ప్రజలు మిమ్మల్ని అందరినీ నమ్మారు, మీరందరూ కలిసి పనిచేయండి. మీ వెనకాల మేము ఉన్నాం ప్రజలందరూ కూడా. శివాజీ గారు ఇక్కడ ఏ తోపులు, ఎవరు తోపులు కాదు, అందరూ తలా పాపం కొంచెం మీరందరూ తప్పులు చేశారు. కానీ ఈ రోజున రాబోయే తరాలు అన్యాయం చేయకండి, రోడ్ల మీదకి రండి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి. చంద్రబాబు నాయుడు గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ నిలదీస్తే కుదరదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి అందరు కలిసి. అంతే తప్పితే మీ సొంత ఎజెండాలు ఇక్కడ ప్రజలకి చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శివాజీ గారు. అండ్ మరో